కుర్రగాడు చాహల్ పరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ఇష్టపడిన ధనశ్రీ వర్మను పెళ్ళాడాలని భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మనవడనున్నాడు. సోషల్ మీడియాలో కంటెంట్ ను క్రియేట్ చేయడం ద్వారా సెలబ్రిటీగా మారిన ధనశ్రీ వర్మతో చాహల్ పరిచయం ప్రేమగా మారింది. యూట్యూబర్ కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ తన పేరిట ఓ కంపెనీ పెట్టుకుని తీసే వీడియోలను టిక్ టాక్ లో పెడుతూ పేరు తెచ్చుకుంది. చాహల్ సైతం తరచూ టిక్ టాక్ లో వీడియోలు పెడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారని ధనశ్రీతో తన నిశ్చితార్థం జరిగిందని చాహల్ వెల్లడించాడు. అంతకు ముందే చాహల్ తనకు డాన్స్ నేర్పిస్తున్న వీడియోను ధనశ్రీ పోస్ట్ చేయడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ధనశ్రీ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ ఆమె యూట్యూబ్ స్టార్ గానే ఎక్కువ మందికి పరిచయం. ఆమె కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షల కొద్ది వ్యూస్ లభించడం గమనార్హం. మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంతో కనిపించే చాహల్ లానే అంతే యాక్టివ్ గా ఉంటుందని ఆమె సోషల్ మీడియా ఖాతాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముంబైకి చెందిన ధనశ్రీ డెంటిస్ట్. 2014లోనే ఆమె నవీ ముంబైలోని డివై పాటిల్ డెంటల్ కళాశాల నుంచి డిగ్రీ పొందింది. అయితే కొరియోగ్రఫీ అంటేనే ఆమెకు మక్కువ. ఆమెకు ధనశ్రీ వర్మ పేరిట ఓ డాన్స్ అకాడమీ కూడా ఉంది. ఆమె సొంత యూట్యూబ్ ఛానల్ కు 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఆమె ఇన్స్టాను కూడా సుమారు 5 లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారు. చాహల్ తో వివాహం ఖరారైనట్లు ఆమె పెట్టిన ఇన్స్టా పోస్ట్ కు 2 లక్షలకు పైగా లైకులు వచ్చాయంటే ఆమె ఫాలోయింగ్ ను అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటి వరకు ఇండియా తరపున 52 వన్డేలు 42 T20లు ఆడిన చాహల్ త్వరలో యుఏఈలో జరగనున్న ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగనున్నాడన్న సంగతి తెలిసిందే.